వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర సాధారణ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపైనే బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో ఎటు పోవాలో తెలియక సామాన్యులు నరకం చూస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సామాజిక బస్సు యాత్ర సందర్భంగా పాత బస్ స్టాండ్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పట్టణంలో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు ఖాళీ స్థలాలు చాలా ఉన్నప్పటికీ రద్దీగా ఉండే పాత బస్ స్టాండ్ సెంటర్లోనే సభ నిర్వహించారు వైసీపీ నేతలు. ప్రధాన రహదారిలో సభ ఏర్పాటుతో మార్కాపురం పట్టణవాసులు ఇరుకు మార్గాల్లో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతిపక్షాల ర్యాలీలకు సవాలక్ష అడ్డంకులు పెట్టే పోలీసులు, వైసీపీ నేతల సభలు ర్యాలీలకు మాత్రం ఎలాంటి అడ్డు చెప్పలేదు. ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బస్సు యాత్ర నేపథ్యంలో పట్టణంలో దుకాణాలను బలవంతంగా ముయించేశారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వారిపై దాడి చేశారు కూడా. వైసీపీ బస్సు యాత్రలో సొంత పార్టీ నేతలకే అవమానం జరిగింది. తమకు అవమానం చేశారంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆరోపణలు చేశారు. సభ జరుగుతూ ఉండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇరుకు మార్గంలో సభ ఏర్పాటు చేసినా కూడా ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో ప్రాంగణం వెలవెలబోయింది. చివరి వరుస కుర్చీలు ఖాళీగా కనిపించాయి. సభ నుంచి వెళ్లిపోతున్న వారిని కూర్చోబెట్టడానికి పోలీసులు నానా పాట్లు పడ్డారు.